ఇటీవల జూన్ 27 తారీఖున భోపాల్లో జరిగినటువంటి ఒక కార్యకర్తల సమావేశంలో బూత్ లెవెల్ కార్యకర్తల వాళ్ళు ప్రధాని మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక కుటుంబంలో ఇద్దరు సోదరులు ఉంటే ఒక సోదరుడు ఒక చట్టము ఇంకో సోదరుడు ఇంకో చట్టము కావాలా? అలాగైతే ఇల్లు నడుస్తుందా? అలాంటి అభిప్రాయాలు ఉండేదైతే అలాంటి పద్ధతులు ఉండేదైతే దేశం నడుస్తుందా? ఒకరు ఒక చట్టం ఒకరు ఒక చట్టమ్మా అని మాట్లాడారు. आजकल हम देख रहे हैं कि यूनिफॉर्म सिविल कोड के नाम पर ऐसे लोगों को भड़काने का काम हो रहा है. आप मुझे बताइए, एक घर में परिवार के एक सदस्य के लिए एक कानून हो, परिवार के दूसरे सदस्य के लिए दूसरा कानून हो, तो क्या वो घर चल पाएगा? क्या कभी भी चल पाएगा? क्या फिर ऐसी दोहरी व्यवस्था से देश कैसे चल पाएगा? हमें याद रखना है कि भारत के संविधान में भी नागरिकों के समान अधिकार की बात कही गई है. साथियों, ये लोग हम पर आरोप लगाते हैं, लेकिन सच ये है कि यही लोग मुसलमान करते हैं. अगर ये मुसलमानों के सही मायने में हितैषी होते तो अधिकांश परिवार मेरे मुस्लिम भाई बहन शिक्षा में पीछे न रहते, रोजगार में पीछे न रहते, मुसीबत की जिंदगी जीने के लिए मजबूत नहीं रहते. और सुप्रीम कोर्ट ने बार बार कहा है, सुप्रीम कोर्ट डंडा मारती है, कह रही है कॉमन सिविल कोड लाओ, लेकिन ये वोट बैंक के भूखे लोग అంటే పౌరస్మృతిని తీయబోతున్నాం మేము ఖచ్చితంగాను అని స్పష్టం చేశారు. ఇప్పుడే ఎందుకు ఈ మాట అంటున్నారు? దాని మీద ఒక చర్చ ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలో వచ్చి 9 ఏళ్ళు అయింది. మోడీ గారు 9 ఏళ్ళు పరిపాలన పూర్తి చేసి ఇప్పుడు ఒక 1 ఏడాది లోపు మనకి ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సంవత్సరంలో ఎందుకు ఈ చర్చ తీసుకొస్తున్నారు అనేది ఒక మంచి ప్రశ్నే, ఎవరికైనా రావాల్సిన సందేహమే. దీనికైతే 2 రకాల కారణాలు నాకు తోస్తున్నాయి. ఒకటి, మణిపూర్లో అశాంతి రోజు రోజుకి తీవ్రం అవుతున్నది. మణిపూర్లో ఆదివాసుల హక్కులు, ప్రత్యేక హక్కులు ఒక చర్చగా ఉన్నది. అది కనుక ఈశాన్య రాష్ట్రాలకు పాకితే మిగతా రాష్ట్రాలకు, అట్లాగే ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆదివాసులకు కూడా ఆ పరిస్థితి వచ్చేది అయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కార్పొరేట్ సంస్థలు ఖరీద నిక్షేపాల మీద, అడవి సంపద మీద తమకు గుత్తాధిపత్యం కావాలని కోరుతున్నాయి. కానీ ఆదివాసులకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు దీనికి ఇబ్బందిగా మారి మణిపూర్ను సాగుగా చూపెట్టి ఆదివాసుల హక్కులను మొత్తంగా రద్దు చేయడం కోసము కామన్ సివిల్ కోడ్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు అనే మాట ఒకటి ఉన్నది. ఆర్థిక రంగంలో